Hi everyone, Indian Institute of Technology Tirupathi, IIT Tirupathi nunchi manaku oka job notification anedi raavadam jarigindi. Andulo assistant executive engineers in various branches, and second junior technician, third one is junior assistant post lanevi manaku ivvadam jarigindi. Vaatiki sambandhinchatundi qualifications entivi, inka itaratra emaina adigara, last date eppudu, ade vidhanga ఎగ్జామ్ ఎప్పుడు అనే దాని వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనము ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నాము. ఇక్కడ చూడండి, స్టాఫ్ రిక్రూట్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ 31 జూలై 2019 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 31 జూలై వరకు మనకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు అందజేసే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందుగా మేము చేసే వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని ఫస్ట్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఎందుకంటే కనుక మేము అందించే లేటెస్ట్ జాబ్ అప్డేటెడ్ న్యూస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు వెనువెంటనే పంపించబడడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే కనుక మనకు ఈ నోటిఫికేషన్ అనేది జూలై 3, 2019 మనకు పబ్లిష్ కావడం జరిగింది. ఐఐటి తిరుపతి అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ డిక్లేర్డ్ యాజ్ సచ్ అండర్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యాక్ట్ 1961 ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ రెగ్యులర్ స్టాఫ్ పొజిషన్స్. అంటే ఇది టెంపరీ కాదు, కాంట్రాక్ట్ బేసిస్ కాదు, రెగ్యులర్ బేసిస్లోనే తీసుకోవడం జరుగుతుంది. ఐఐటి అనేది సచ్ ఏ గ్రేట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి దాంట్లో జాబ్ చేయడం అనేది అందరికీ అదృష్టంగానే భావిస్తారు. వాటికి సంబంధించిన వివరాలు చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇది దీనికి సంబంధించి ఏంటంటే కనుక నెంబర్ ఆఫ్ పోస్ట్ 1 ఉన్నప్పటికీ కూడా శాలరీ అనేది 67,700 టు 2,08,700 వరకు ఇవ్వడం జరిగింది. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ 50 ఇయర్స్. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కావాల్సిన అవసరం ఉంది. దీనికి బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్, అదేవిధంగా 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్, ఇంతకుముందు ఈఈ, ఇప్పుడేమో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఏఈఈ సివిల్. దీనికి 45 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. బీఈ బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 55 మార్క్స్, అదేవిధంగా 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, లేదా ఎంఈ ఎంటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 55% ఆఫ్ మార్క్స్ అండ్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ దీనికి కూడా శాలరీస్ 56,100 టు 177,500 అనేది ఇచ్చారు. ఇది కూడా ఒక పోస్ట్ అన్రిజర్వ్లో ఉంది. అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 45 ఇయర్స్కి సంబంధించి, అదేవిధంగా దీంట్లో ఏంటంటే బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్, అదే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత దీనికి కూడా 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, లేదా ఎంఈ ఎంటెక్ చేస్తే కనుక 55 మార్క్స్ సర్టిఫికేట్తో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత సేఫ్టీ ఆఫీసర్ 45 ఇయర్స్, డిగ్రీ ఆర్ హయ్యర్ ఇన్ సేఫ్టీ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 60% మ్యాక్స్ ఆర్ ఈక్వలెంట్ టు సిజిపిఏ అని ఇవ్వడం జరిగింది. దీంట్లో మల్టీడిసిప్లినరీ ఎక్స్పీరియన్స్ 15 ఇయర్స్ యాజ్ ఎ సేఫ్టీ ఆఫీసర్ ఇన్ హ్యాండ్లింగ్, అంటే సేఫ్టీ ఆఫీసర్గా 15 ఇయర్స్ చేసి ఉండాలి, వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్. కానీ శాలరీ మాత్రం 67,700 టు 2,08,000 ఉంది, అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శాలరీతో ఈక్వలెంట్గా ఉంది. తర్వాత జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ పోస్ట్ ఉన్నాయి, 32 ఇయర్స్ మ్యాక్సిమం ఇచ్చే లిమిట్. దీనికి బీఈ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ 60% మార్క్స్ అండ్ 5 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ల్యాబ్లో ఉండాలి. అదేవిధంగా జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ దీనికి 32 ఇయర్స్ అనేది మనకు ఇవ్వడం జరిగింది. దీనికి బీఈ బీటెక్ ఇన్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా ఐటీలో, లేదా ఎంఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంసీఏ విత్ 60% మార్క్స్. ఇది కొంచెం జనరల్గా ఉన్నటువంటి డిగ్రీ. దాని తర్వాత క్వాలిఫికేషన్, దాని తర్వాత దీనికి శాలరీ 35,400 టు 1,12,400, అన్రిజర్వ్ ఒకటి ఉంది, ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది, ఓబీసీలకు ఒకటి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ మళ్ళీ ఒకటి, 32 ఇయర్స్, ఇది కూడా సేమ్ బీఈ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. దీనికి 1 అన్రిజర్వ్ పోస్ట్, అదేవిధంగా 1 ఎస్సీ ఎస్టీ పోస్ట్, 1 ఓబీసీ పోస్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా శాలరీ 35,400 టు 1,12,400కి ఇవ్వడం జరిగింది. ఇంకా స్టాఫ్ నర్సులకు సంబంధించి చూస్తే 32 ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం ఏజ్ లిమిట్, బీఎస్సీ ఇన్ నర్సింగ్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కంపల్సరీగా, లేదా డిప్లొమా 3 ఇయర్స్ డ్యూరేషన్ సంబంధించి విత్ అట్లీస్ట్ 60% మార్క్స్, డిప్లొమా అయితే కనుక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, బీఎస్సీ నర్సింగ్ అయితే కనుక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. దీనికి కూడా శాలరీ 35,400 టు 1,12,400, ఇది అన్రిజర్వ్కి సంబంధించి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సీనియర్ టెక్నీషియన్ 32 ఇయర్స్ పోస్ట్, ఎస్ఎస్సిఎల్
ఎంఎస్సి లేదా ఎస్ఎస్సి ఎస్ఎస్సి విత్ 2 ఇయర్స్ ఐటీఏ కోర్స్ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ విత్ 8 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. లెవెల్ 5 జాబ్ 29,200 to 92,300 కి సంబంధించి 100 పోస్ట్. తర్వాత జూనియర్ టెక్నీషియన్ 27 ఇయర్స్ అనేది మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్. తర్వాత 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ అట్లీస్ట్ 60% మ్యాథ్స్ అనేది ఉండాలి. లెవెల్ 3 జాబ్ ఇది 21,700 బేసిక్తో ఉంది, 100. జూనియర్ టెక్నీషియన్ కూడా సేమ్ 27 ఇయర్స్. తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ సిజిపిఏకి సంబంధించి ఉండాలి. అదేవిధంగా లెవెల్ 3 జాబ్ 21,700 to 69,100 ఓబీసీ పోస్ట్ ఉంది. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ 27 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఉండాలి. దీనికి కూడా శాలరీ సేమ్. అదేవిధంగా దీనికి ఎస్టీ పోస్ట్ ఉంది. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ సిస్టమ్స్ బీఎస్సీ సిఎస్ కంప్యూటర్ సైన్స్ లేదా బీసీఏ లేదా 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ సంబంధించి 60% మ్యాథ్స్ తోటి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది 100 పోస్ట్. అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ 27 ఇయర్స్ ఎస్ఎస్సి విత్ 2 ఇయర్స్ ఐటీఏ కోర్స్ ఇన్ ప్లంబర్ ట్రేడ్ విత్ 60% మార్క్స్ అండ్ 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి కూడా 21,700 బేసిక్ పేస్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత జూనియర్ టెక్నీషియన్, ఇది ఒక వేరే జూనియర్ టెక్నీషియన్, 27 ఇయర్స్ ఉండాలి. తర్వాత పోస్ట్ ఎస్ఎస్సి విత్ 2 ఇయర్స్ ఐటీఏ కోర్స్ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ విత్ 60% మార్క్స్ అండ్ 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది కూడా 21,700. జూనియర్ లైబ్రరీ టెక్నీషియన్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఎంఎల్ఐసి విత్ 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ సిజిపిఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్. ఇది కూడా 21,700 ఉండాలి. తర్వాత డిప్యూటీ రిజిస్టర్, 50 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్, ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్ ఆర్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పోస్ట్ క్యారియింగ్ PB3 విత్ GP గ్రేడ్ పే 5400. ఇట్లా ఏంటంటే కనుక నీకు 55 మార్క్స్తో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండి 5 ఇయర్స్లో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి శాలరీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది, 78,800. 2 పోస్టులు ఉన్నాయి అన్రిజర్వ్లో. అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్టర్, ఈ పోస్ట్ సేమ్ దీనికి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55 మార్క్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ ఎక్సలెంట్ అకాడమిక్ రికార్డు ఉండాలి. 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి 56,100 to 177,500 3 అన్రిజర్వ్ పోస్టులు, 1 ఓబీసీ, 1 ఎస్సీకి సంబంధించిన 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంకా డీటెయిల్గా చూసుకోవచ్చు. తర్వాత జూనియర్ సూపరింటెండెంట్, 32 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ సైన్స్ అండ్ ఆర్ హ్యుమానిటీస్ ఇంక్లూడింగ్ కామర్స్ విత్ 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాస్. దీనికి 35,400 బేసిక్ పే ఇచ్చడం జరిగింది. 3 పోస్టులు ఉన్నాయి అన్రిజర్వ్లో. తర్వాత జూనియర్ అసిస్టెంట్, 27 ఇయర్స్, దాని తర్వాత ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ ఆపరేషన్స్ 21,700 ఉన్నాయి. 21,700 బేసిక్ పే ఉంది. 2 అన్రిజర్వ్ పోస్టులు, 1 అన్రిజర్వ్ ఈఎస్ఎం, తర్వాత 2 ఓబీసీ, 1 ఎస్సీ పోస్టులు ఇవ్వడం జరిగింది. తర్వాత జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్ 1, 27 ఇయర్స్, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ యాజ్ ఎ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్ డిగ్రీ లెవెల్ విత్ అట్లీస్ట్ 60%. జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ హిందీ అసిస్టెంట్ గ్రేడ్ 1కి సంబంధించిన పోస్ట్. ఇది 29,200 బేసిక్ పేతో స్టార్ట్ అవుతుంది. 1 అన్రిజర్వ్ పోస్ట్ ఉంది. అదేవిధంగా అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, 32 ఇయర్స్, బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 60% ఆర్ ఈక్వల్ టు సిజిపిఏ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది. దీనికి 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాలట. దీనికి కూడా 35,400 అనేది మనకు బేసిక్ పే ఇవ్వడం జరిగింది. ఇక హౌ టు అప్లై అని చూసుకుంటే కనుక, క్యాండిడేట్స్ ప్రొసెసింగ్ విత్ రిక్విసైట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ మే అప్లై ఆన్లైన్ HTTP IIIT TP అంటే IIIT TP తిరుపతి అని IIIT TP.ac.in/public రిక్రూట్మెంట్ అనేది దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు సర్టిఫికెట్స్ సంబంధించి అన్ని అప్లోడ్ చేయాలి. PDF ఫార్మాట్లో చేసుకోవచ్చు. ఇక్కడ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఇన్ ఎ సింగిల్ ఫైల్ ఇన్ PDF ఫార్మాట్ నాట్ ఎక్సీడింగ్ ఇన్ సైజ్ 2 MB. సర్టిఫికేట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్, పీజీ, తర్వాత PhD, ఆల్ ఇయర్స్ మార్క్స్ లిస్ట్ ఆఫ్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ వర్త పోస్ట్, సర్టిఫికేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్, అదేవిధంగా అప్లికెంట్ ఫర్ ద పోస్ట్ అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ సర్టిఫికేట్స్ టువార్డ్ మిలిటరీ, పోలీసు, ఎన్సీసీ, ఫైటింగ్
ట్రైనింగ్ సర్టిఫికెట్స్ అనేది ఉండాలి. తర్వాత ఎన్ఓసీ ఫ్రమ్ ద కరెంట్ ఎంప్లాయ్, ఒకవేళ ఎంప్లాయ్ అయితే కనుక ఎన్ఓసీ సబ్మిట్ చేయాలని ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ఫీజు అయితే కనుక 200 అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని చూసేసి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకు ఐఐటీలో జాబ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్, ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 3rd July నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా క్లోజింగ్ డేట్ అనేది 31st July వరకు క్లోజ్ అవుతుంది. దీనికి సంబంధించి ఐఐటి తిరుపతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మన వెబ్సైట్లో అనేది మనకు మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని చూసుకొని తప్పకుండా అప్లై చేసుకొని మంచి జాబ్ పొందుకోండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.